అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ఇటీవల గత కొన్ని రోజుల నుండి దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర రెడ్డి సూచనల మేరకు గిద్దలూరు సీఐ సుధాకర్ రావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచారు. ఇందులో భాగంగా కడప జిల్లా కాశీనాయన మండలం వడ్లమను గ్రామానికి చెందిన రాజుపాలెం మస్తాన్వాలి తండ్రి నాగూర్వలి అనే ముద్దాయిని గుర్తించి అతను దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించి మార్కాపురం డీఎస్పీ మరియు గిద్దలూరు సీఐ పర్యవేక్షణలో కొమరోలు ఎస్ఐడి సాంబశివయ్య మరియు వారి సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి దొంగను పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత నేరస్తుల కదలికలపై గట్టి నిఘా పెట్టడం జరిగిందని ఎటువంటి నేరాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ముద్దాయి మీద రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని గతంలో జైలుకు కూడా పోయివచ్చాడని సదరు ముద్దాయి తండ్రి రాజుపాలెం నాగూర్వలి కూడా అంతర్రాష్ట్ర దొంగ అని అతనిపైన కూడా అనేక దొంగతనం కేసులున్నాయన్నారు. ముద్దాయి పలు గ్రామాలు మరియు పట్టణాల్లో రాత్రి సమయంలో సంచరిస్తూ ఎవరూ లేని సమయంలో మోటార్ సైకిళ్లను మరియు తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు. ఇతను మరలా అదేవిధంగా గ్రామాలలో మరియు పట్టణాలలో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. అయితే శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ముద్దాయిని కొమరోలు పోలీస్ వారికి రాబడిన సమాచారం మేరకు కొమరోలులోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద అరెస్ట్ చేయడమైంది. ముద్దాయిపై కేసులో నేరాలకు పాల్పడినట్లు అదేవిధంగా కొమరోలు పోలీస్ స్టేషన్లోని పై కేసులో నేరం చేసినట్లు ముద్దాయి నేరం ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు పలు కేసులలో అరెస్ట్ చేసి అతని ఆధీనంలో ఉన్న 86.5 గ్రాముల బంగారపు వస్తువులు మరియు ఇతర వెండి వస్తువులను చోరీ సొత్తు తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనపరుచుకోవడమైనదని తెలిపారు.